నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు శుక్రవారం అంతర్గాం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నుండి జూల లింగయ్య కాంగ్రెస్ నుండి బోడగుంట సంతోష్ ఇడిబిల్లి రవీందర్ ఉప్పలేటి నవీన్ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మొరుమూర్ గ్రామానికి చెందిన 200 మంది एमएलए కోరకంటి చందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరగా వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతుల సంక్షేమం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ నిర్మాణం కోసం 80 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు మేము మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ల కనెక్షన్ను ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే ఒక రూపాయి ఇయ్యలేదు కదా అని ఇల్ల ప్రతి ఒక్క అక్క ప్రశ్నిస్తా ఉన్నది ఇల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి మేము గతంలో ఢిల్లీకి వెళ్ళి నవోదయ పాఠశాలను అడిగినాం మరి నవోదయ పాఠశాల ఇక్కడికి వస్తున్నావు కదా మరి రేపు ప్రకటించాలి నవోదయ పాఠశాలను రామగుండం నియోజకవర్గానికి ఇస్తున్నామని ప్రకటించాలి సైనిక స్కూల్ను రేపు ఇస్తున్నామని ప్రకటించాలి ఇయల్ల రాజీవ్ రహదారి 4 లైన్ల రోడ్డే ఉన్నది జాతీయ రహదారిగా ప్రకటించి 6 లైన్ల రోడ్డుగా ప్రకటించాలి రేపు మోడీ గప్పుడు నిన్ను ప్రజలు అరే ఇక్కడికి ప్రధానమంత్రి వస్తున్నాడు చాలా గొప్ప పని చేసిండు అని ప్రజలు హర్షించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికి 3 సార్లు వచ్చిండు ఇది 4వసారి 3 సార్లు వచ్చినప్పుడు కూడా ఒక్కటి కూడా ఈ తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా సహాయం చేయాలని మోడీ వస్తే సంతోషపడతాం ఏదైనా వచ్చి నియోజకవర్గానికి ఏమన్నా ఇస్తారా అని సంతోషపడతాం ఏ నియోజకవర్గానికి ఏది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు రేపటికి ఇక్కడికి వస్తున్నటువంటి మోడీని నేను ప్రకటించాలని కోరుతా ఉన్నాను ఇల్ల పెద్దంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనం ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ మంత్రులు కూడా వస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇల్ల పెద్దంపేట ఆర్ఓ బ్రిడ్జ్ని ఖచ్చితంగా నిర్మాణం చేయడం కోసం రేపు ప్రకటించాలి మోడీ ఆ రోజు మేము నిజంగా మోడీ వస్తే మాకు మంచి జరిగిందని కోరుకుంటాం ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం కార్యచరణతోని ముందుకు పోతా ఉంటే ఏ ఇంటికి పోయినా కూడా ఏ గడపకు పోయినా కూడా మాకు కేసీఆర్ గారు ఇల్ల ఆసరా పెన్షన్ ద్వారా 2000 రూపాయలు ఇస్తున్నారు మేము వేరే వాళ్ళకు మద్దతుగా ఉండం టిఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉంటామని ఇలా ప్రతి ఒక్క ఇంటికి పోతే చెప్తున్నటువంటి తల్లులను మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం ఏ రైతును కదిలించినా కూడా గతంలో పంట సాయం చేసినటువంటి ఏ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం మాత్రమే మాకు పంట సాయం అందిస్తూ ఉన్నది కేసీఆర్ గారు మాత్రమే ఈ యొక్క పంట సాయం అందిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ జెడ్పీటీసీ ఆముల నారాయణ వైస్ ఎంపీపీ మట్టలక్ష్మి మహేందర్రెడ్డి సర్పంచులు ధర్ని రాజేష్ కుర్ర వెంకటమ్మ నూకరాజు గంగాధరి దేవమ్మ రాములు మెరుగుపోశం బండారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు